హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు క్లాస్ వచ్చేసి ఎనభై నాలుగు ఈ క్లాసులో మనము మంచి యూస్ఫుల్ వీడియో అయితే చూద్దాము మెయిన్గా బిజినెస్ టైలరింగ్ బిజినెస్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే తెలుసుకుందాము అయితే ఈరోజు ముఖ్యంగా ఏంటి వీడియో అంటే ఒకసారి వచ్చే కస్టమర్ని మళ్ళీ మళ్ళీ మన వైపుకి తిప్పుకోవాలి అంటే ఎలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే మనము ఫాలో అవ్వాలి అలానే మనము కటింగ్ చేసేటప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంత టైం అయితే పడుతుంది కనీసం వన్ అవర్ టూ అవర్స్ అయితే పడుతుంది కదా ఆ టూ అవర్స్ మనం కష్టపడితేనే మనకి మనీ అనేది వస్తుంది కష్టపడకుండా డబ్బులు ఏ విధంగా సంపాదించాలి అంటే టైలింగ్ బిజినెస్తో పాటు చాలామంది బిగినర్స్కి అయితే అవగాహన అయితే ఉండదు కాబట్టి మనం ఏ విధంగా సంపాదించాలనేది ఈరోజు వీడియోలో కొన్ని సూత్రాలు నేను పాటిస్తాను అదేవిధంగా మన బిజినెస్ని డెవలప్మెంట్ చేసుకోవాలి ఎప్పుడు ఉండేటట్టే కాకుండా కొంచెం కొంచెం డెవలప్మెంట్ చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు అందులో భాగంగా నేను ఒక రెండు మూడు సూత్రాలు అయితే చెప్తాను అయితే మనం బట్టలు నైటీస్ డ్రెస్సెస్ అలానే లైనింగ్స్ దేనివల్ల ఎంత బెనిఫిట్ ఉన్నదని నేను ఒక్కొక్క దాని గురించి అయితే చెప్తాను ఫస్ట్ నేనైతే లైనింగ్స్ గురించి అయితే చెప్తాను లైనింగ్ తానుల్లో మనం అయితే తీసుకోవాలి తీసుకుండేటప్పుడు హోల్సేల్లో మనం తీసుకోవడానికి ఇంపార్టెంట్ ఇవ్వాలి అయితే క్వాలిటీ గురించి కానీ కాస్ట్ గురించి కానీ పన్నా గురించి కానీ నేను లైనింగ్ల గురించి ఒక వీడియో అయితే మన క్లాసెస్లో పెట్టాను మీకు దాని గురించి డీటెయిల్స్ కావాలంటే ఆ వీడియో అయితే చూడండి నార్మల్గా మనం లైనింగ్స్ తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం వల్ల మనకి ఏం బెనిఫిట్స్ ఉన్నాయంటే ఒకటి బయట రీటైల్ కంటే హోల్సేల్లో మనం తీసుకుంటే తక్కువ కాస్ట్ పడుతుంది ఒక్క మీటర్ మీద కనీసం మనకి సెవెన్ ఎయిట్ రూపీస్ అయినా మిగులుతుంది చాలామంది టెన్ రూపీస్ కూడా ఎక్స్ట్రా వేస్తారు ఒక మీటర్ మీద టెన్ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది లేదు అంటే ఒక ఎయిట్ సెవెన్ రూపీస్ అయినా ఉంటుంది అది ఒకటి బెనిఫిట్ తర్వాత మనము కొన్ని బ్లౌజెస్ పెట్టుకొని దానికి లైనింగ్స్ కావాలంటే మన పక్క దగ్గర ఎక్కడో దూరంలో కానీ దగ్గరలో కానీ షాప్ ఉంటే వెళ్తాం వెళ్ళి తెచ్చుకునేసరికి ఫాల్స్ ఇది మ్యాచ్ అవుతుందా అది కాదా ఇంత అయితే సరిపోతుందా ఈ మాటలల్లో ఆడుకొని ఇవి వెళ్ళి వచ్చి ఇలా తెచ్చే టైంకి కనీసం మనకి ఒక వన్ అవర్ కానీ వన్ అండ్ హాఫ్ అవర్ కానీ టైం పట్టేస్తుంది ఆ వన్ అండ్ హాఫ్ అవర్లో మన ఇంటి దగ్గరే లైనింగ్ ఉంటే మనం ఆ పని ఇంట్లోనే చేసుకుంటే ఈ లోపల మనం ఒక బ్లౌజ్ అయితే కుట్టేవచ్చు ఒక్కసారి లైనింగ్ వెళ్ళి తెచ్చుకునే టైంలోనే ఒక బ్లౌజ్ స్టిచ్ చేసేవచ్చు అంటే ఎన్నిసార్లు వెళ్తే ఎన్ని బ్లౌజులు స్టిచ్ చేయచ్చు దానివల్ల మనకి టైం సేవ్ అవుతుంది మనీ సేవ్ అవుతుంది అలానే మంచి మనకు కావాల్సిన క్వాలిటీ తెచ్చుకోవచ్చు మనకు కావాల్సిన కాస్ట్లో తెచ్చుకోవచ్చు మనకు కావాల్సిన కలర్స్లో తెచ్చుకోవచ్చు అయితే మీకు అనిపించవచ్చు డబ్బులు వేస్ట్ అవుతాయి కదా ఎక్కువ ఎక్కువ తెచ్చుకుంటే టెన్ ఎక్కువ మీటర్స్ అయితే ఇస్తారు కదా అని మీకు డౌట్ రావచ్చు హోల్సేల్లో వచ్చేసి మనకి టెన్ మీటర్స్ ట్వంటీ మీటర్స్ అయితే వస్తాయి అయితే మనకి బాగా సేలు ఏ కలర్స్ అయితే అవుతాయి బ్లాక్ ఎల్లో గ్రీన్ గోల్డ్ అలా పింక్ అవి మనకి రెగ్యులర్గా పోతూ ఉంటాయి కదా అవి ట్వంటీ మీటర్స్ తెచ్చుకోండి లేదంటే టెన్ మీటర్స్ కూడా తెచ్చుకోండి టెన్ మీటర్స్ టెన్ బ్లౌజెస్ మనము లైనింగ్ తీస్తే సరిపోతుంది డ్రెస్సెస్కి అయితే ఫైవ్ డ్రెస్సెస్కి మనం లైనింగ్ తీసుకుంటే సరిపోతుంది ఇలా తెచ్చామంటే అలా అయితే అయిపోతుంది అయితే మనం ఇలా డబ్బులు పెట్టుబడి పెట్టడము మనకు కష్టంగా అనిపిస్తుంది చాలా మంది బిగినర్స్ చేసే తప్పేంటి అంటే డబ్బులు పెట్టుబడి పెట్టాలి కదా ముందు అని అయితే మనము ఈరోజు పది రూపాయలు పెట్టుబడి పెడితేనే రేపు ఇరవై రూపాయలు వస్తుంది అది మాత్రం గమనించండి మన బిజినెస్ని రోజు రోజుకి డెవలప్మెంట్ చేసుకోవాలంటే అడ్వాన్స్గా మనీ పెట్టకుండా ఎవ్వరు బిజినెస్ కూడా డెవలప్మెంట్ కాదు ఎవరు చిన్న వ్యాపారం కానీ పెద్ద వ్యాపారం కానీ మన ముందు కొంత మనీ పెట్టుబడి పెడితేనే అవుతుంది అలానే కొన్ని శారీ ఫాల్స్ కూడా నేనైతే తీసుకొచ్చాను చూడండి ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి నా దగ్గర లేని కలర్స్ నేను ఎక్కువ ఎక్కువ ఏం కనీసం ఒక సిక్స్ ఒక్కొక్క కలర్కి వచ్చేసి ఆరు ఆరు పీసులు మాత్రమే నేనైతే తెచ్చుకోను నా దగ్గర లేని కలర్స్ అయితే నేను తెచ్చుకోను కొన్ని అయితే ఇంకా ఎక్స్ట్రా కూడా ఉన్నాయి మన హోల్సేల్ షాప్ కొన్ని రీటైల్కి వచ్చేసి మనకి ఫైవ్ రూపీస్ ఒక్కొక్క ఫాల్ దగ్గర ఫైవ్ రూపీస్ అయితే పక్కా అయితే కాస్ట్ అయితే వేరియేషన్ ఉంటుంది అలానే నేను కొన్ని హుక్ ప్యాకెట్స్ అలానే పైపింగ్ థ్రెడ్స్ ఇంచు టేప్స్ అలానే టైలరింగ్ మార్కర్స్ ఉంటాయి కదా చాక్ చాక్పీసులు అవి ఇలాంటి వల్ల తెచ్చిపెట్టుకుంటూ ఉంటాను మన దగ్గర టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు బయట ఎక్కడ తేయకుండా మన దగ్గరనే తీసుకుంటూ ఉంటారు అలానే మన దగ్గరకు వచ్చే వాళ్ళు కస్టమర్స్ వచ్చేసి మన దగ్గర ఈ మెటీరియల్స్ ఉన్నాయి అంటే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి కానీ ఫ్రెండ్స్ కానీ చెప్పడం జరుగుతుంది ఆ విధంగా మన బిజినెస్ డెవలప్మెంట్ అయితే అవుతుంది రోజు రోజుకి అయితే మీరు అనుకోవచ్చు దీనివల్ల మనకి ఎక్కువ మనీ ఏం రాదు కదా చాలా తక్కువ అంటే ఎక్కువ తక్కువ అనేది కాదు మనకి ఒకసారి వచ్చే కస్టమర్ వచ్చేసి అలా నోటెడ్ అవుతుందనమాట మన బిజినెస్ డెవలప్మెంట్ అవడానికి తక్కువ తక్కువ నుండి ఎక్కువ ఎక్కువగా వెళ్తుంది మ్యాక్సిమం ఒక ఫైవ్ ఫైవ్ థౌజండ్ పక్కన అయితే వేసుకోండి ఒక ఫైవ్ థౌజండ్ పక్కన అలా అంటే మనం సపరేట్గా మనీ పెట్టాం మనకి టైలరింగ్ బిజినెస్లో వచ్చేవి వచ్చేసి సపరేట్గా మనీ పెట్టామంటే ఒక ఫైవ్ థౌజండ్ నుండి మీరు స్టార్ట్ చేయండి ఫైవ్ థౌజండ్ మంత్కి ఒక ఫైవ్ థౌజండ్ మెటీరియల్ అయితే తిండి ఖచ్చితంగా ఆ ఫైవ్ థౌజండ్ అయితే కంప్లీట్గా మీకు సేలు అయిపోతుంది కొంచెం కొంచెం అయితే తిండి అలా అబ్జర్వ్ చేయండి అలానే ఫైవ్ థౌజండ్ నుండి రెండు మూడు నెలలకి ఫిఫ్టీ థౌజండ్ వరకు అయితే వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఖచ్చితంగా మీరు అనుకోవచ్చు మనకి లైనింగ్స్ ఎక్కువ కాస్ట్ స్ట్ లేదంటే తానులు అవన్నీ మీరేం పెట్టుకోవద్దు అవి మీరు ఒక్కసారి చేసి చూడండి తర్వాత అక్క మీరు ఎలా చెప్పారు అది వేస్ట్ అయ్యింది ఇవన్నీ వేస్ట్ అయిపోయే ఏమీ కావన్నమాట ఈ విధంగా రోజు రోజుకి మనం ఒక విధంగా కాకుండా మనం కష్టపడకుండా మనీ ఎర్న్ చేయవచ్చు అలానే నేనైతే కొన్ని నైటీస్ అలానే డ్రెస్సెస్ అంటే ఆల్రెడీ స్టిచ్డ్ డ్రెస్సెస్ అలానే డ్రెస్ మెటీరియల్స్ శారీ పెటికోట్స్ అయితే నేను తెస్తూ ఉంటాను దానివల్ల మనకి ఏం బెనిఫిట్స్ అనేది నేను చెప్తాను ఇప్పుడు మనము డ్రెస్సెస్ తీసుకొచ్చాము డ్రెస్ మెటీరియల్ తీసుకొచ్చాము ఎవరో మనకి ఒక కస్టమర్ వచ్చారు వచ్చేటప్పుడు డ్రెస్సెస్ తీసుకుంటే దానికి లైనింగ్ తీసుకోవాలి అలానే అవి స్టిచ్ చేయడానికి మనీ ఇవ్వాలి అలానే టైం టేకింగ్ వాళ్ళకి అర్జెంటుగా కావాలంటే మన దగ్గర ఆల్రెడీ స్టిచ్డ్ డ్రెస్సులనే తీసుకుంటూ ఉంటారు సైడ్ కుట్లు వేసేటప్పుడు కూడా మనకే ఇస్తారు మనకే ఆ డబ్బులు అయితే వస్తాయి మళ్ళీ అమ్మినందుకు ఎంతో డబ్బులు వస్తూ ఉంటాయి అలానే ప్రతి ఒక్కటి కూడా మా వాళ్ళ చుట్టుపక్కలకు కానీ నైబర్స్కి కానీ చెప్పడం ఇలా మనకి నోటెడ్ అయితే మనం అవుతామో మన బిజినెస్ అనేది డెవలప్మెంట్ అయితే అవుతుంది నైటీస్ తీసుకున్నా సరే మనకే సైడ్ ఇస్తూ ఉంటారు శారీ పెటికోట్స్ తీసుకున్నా మనకే ఇస్తూ ఉంటారు ఇంకొకసారి మళ్ళీ మళ్ళీ వాళ్ళు రావడం వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తుంటే బ్లౌజెస్ కూడా ఒకవేళ వాళ్ళ దగ్గర ఉన్న మనకి ఇవ్వడానికి ఎక్కువ ఉత్సాహంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి మనకి కొద్దిగా కనెక్ట్ అయితే అయిపోతాం అనమాట మన కస్టమర్ ఒకసారి వచ్చేటప్పుడే స్టార్టింగ్లో కొత్తగా ఉంటుంది నెక్స్ట్ నెస్ట్ వాళ్ళు వచ్చేటప్పుడు కొద్దిగా ఫ్రీగా అయిపోతూ ఉంటాం కాబట్టి వాళ్ళకి మనకి మంచి కనెక్ట్ అయితే అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా మన బ్లౌజెస్ వాళ్ళకి సెట్ అయ్యేటట్టు మనం కుట్టగలిగితే మన దగ్గర నుండి అస్సలు వాళ్ళు వన్ పర్సెంట్ కూడా పక్కకైతే వెళ్ళరు ఎందుకంటే మన దగ్గర ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి కాబట్టి మన దగ్గరకు రాకుండా ఇంకెక్కడికి వెళ్తారు అయితే నైటీస్ గురించి అయితే ఇక్కడ నేను చెప్తాను మనకి ఎంత హోల్సేల్లో ఎంత కాస్ట్ అయితే పడిందో మీరు దాని మీద వస్తే మామూలు బయట అయితే డబుల్ కాస్ట్ ఉంటుంది చాలామంది అయితే డబుల్ కాస్ట్ లేదంటే కొంచెం తక్కువ అలా అమ్ముతూ ఉంటారు కానీ మనం ఇంట్లో మన బిజినెస్ డెవలప్మెంట్ అవ్వాలంటే అంత కాస్ట్ అయితే ఏం పెట్ట అవసరం లేదు ఒక మెటీరియల్ ఒక నైటీ మనకి హోల్సేల్లో ఎంతైతే పడిందో దాని మీద ఒక హండ్రెడ్ పెట్టండి లేదు అంటే ఫిఫ్టీ రూపీస్కి తగ్గొద్దు హండ్రెడ్ కంటే ఎక్కువ పెట్టద్దు ఈ విధంగా మీరు చేసుకుంటే వాళ్ళు నష్టపోకుండా మీకు నష్టం లేకుండా బాగుంటుంది అలానే వాళ్ళకి మనకి మంచి అండర్స్టాండింగ్ అయితే ఉంటుంది వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి ఇలా నైటీస్ ఆమె దగ్గర ఉన్నాయంటే వాళ్ళు వస్తారు నైటీస్ ఉన్నాయి డ్రెస్సులు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి లైనింగ్స్ ఉన్నాయి ఫాల్స్ ఉన్నాయి మళ్ళీ మనకి బ్లౌజెస్ తేవడం ఇలా అయితే మన కస్టమర్స్ మాటి మాటికి మన దగ్గరకు రావడం మన దగ్గర అన్ని తీసుకోవడం ఇలాంటి అయితే జరుగుతుంది అయితే దీనివల్ల మనకి మనీ సేవ్ వస్తుంది టైం సేవ్ వస్తుంది మళ్ళీ అవి మళ్ళీ మళ్ళీ మనకే ఇస్తూ ఉంటారు చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా అయితే నేను ఇక్కడ కొన్ని కలర్స్ తీసుకొచ్చాను క్వాలిటీ కలర్స్ అవి అయితే మీ ఇష్టము నేను ఒక నాలుగు రకాలుగా అయితే అంటే కాలర్ నైటీస్ అలానే రౌండ్ నెక్ అలానే మమ్మీ డాడీ నెక్ ఇలా అయితే నేను ఒక నాలుగు అంటు కొద్ది డిజైన్ ఈ విధంగా అయితే నేను కొన్ని తీసుకొచ్చాను అయితే ఆల్రెడీ స్టిచ్డ్ డ్రెస్సెస్ అయితే నేను ఎక్కువ ఎక్కువ ఏమి తాను ఒక డజన్ పీసెస్ అలా తెస్తాను అలానే డ్రెస్ మెటీరియల్ కూడా ఒక డజను రెండు డజన్లు ఆ విధంగా తీసుకొస్తాను అవి అయిపోతే మళ్ళీ మళ్ళీ తీసుకొస్తూ ఉంటాను ఎక్కువ ఎక్కువ అయితే వాటికైతే ఏం పెట్టాను కానీ నైటీస్ గురించి అయితే నేను ఎక్కువైతే పెడతాను ఎందుకు అంటే అవి తక్కువ కాస్ట్ ఉంటాయి మళ్ళీ తొందరగా చెల్లిపోతూ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమమ్ నేను మొన్న తీసుకొచ్చాను ఒక సిక్స్టీ సెవెంటీ పీసులు అయితే తీసుకొచ్చాను అలా తీసుకురావడం వల్ల మనకి తొందరగా సేలు అయ్యే అవకాశం కూడా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళైతే ఇంకా సమ్మర్లో అయితే అడగన అవసరం లేదు తొందరగా సేలు అయిపోతాయి దానివల్ల మీరు మన కస్టమర్కి మనకైతే మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది మాట మాటికి మాట్లాడడం వల్ల రావడం వల్ల ఇవి దొరుకుతాయి అవి మనకి హెల్ప్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు పలాను వాళ్ళ దగ్గర అవి ఉంటాయి ఇవి ఉంటాయి వెళ్ళండి చూడండి అనే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి ఫ్రెండ్స్కి చెప్పే అవకాశాలు ఉంటున్నాయి దాని దానివల్ల ఏమంటే మన బిజినెస్ డెవలప్మెంట్ కూడా బాగా అవుతుంది అనమాట ఖచ్చితంగా మీరైతే ఈ టిప్స్ అయితే పాటించండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఒక కామెంట్ ఇస్తారని ఆశిస్తున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్